కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి సబ్బవరం మండలానికి మంచి పేరు తీసుకురావాలని స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో నేడు ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం సామాజిక సర్వే శిక్షణ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా రెండేళ్ల కలిపి ఒకేసారి చేస్తున్న సామాజిక సర్వేలో క్షేత్రస్థాయిలో జరిగిన పనులను క్షుణ్ణంగా పరిశీలించాలని సామాజిక సర్వే అధికారులకు ఆమె సూచించారు. అంతకుముందు విశాఖ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మపాలి అప్పారావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఉపాధి హామీ పనులకు సామాజిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. చాలా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి మస్తు పేమెంట్స్ అయ్యింది. సంధికాలం మనకు వచ్చి అంటే మాకు పబ్లిక్ ఇచ్చే డెలివరీ ఏం ప్రాబ్లం లేదు, కానీ మరి నెట్లో పని చేయాలి కాబట్టి నెట్లో సైట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఆ పని నా ఉండలేని సరిపోతున్న తర్వాత చెప్పడం జరిగింది. అయితే గ్రామాల్లో చిన్న ఇబ్బంది అయితే పడతాం. ఈ ఫస్ట్ చెప్పిన ప్రకారంగా మేము 10 అబౌవ్ అందరూ సహకరించి ఈ జిల్లాలోనే చెప్పినటువంటి విషయాలను సూచనలను కూడా సామాజిక ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో పరిస్థితి దృష్ట్యా వాటిని బేర్ చేసుకుని సామాజిక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ముందుగా సామాజిక ప్రక్రియ గురించి రెండు విషయాలు మాట్లాడి నేను ముగించడం జరుగుతుంది. ఏదైతే 1920, 2020, 2021 సంబంధించి మన గ్రామ స్థాయిలో జరిగినటువంటి 8 శాఖలకు సంబంధించినటువంటి పనులు ఏవైతున్నాయో అంటే పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ బృందాలు ఏవైతున్నాయో 3 నుంచి 4 రోజులు ప్రతి పనులు కూడా వెళ్ళి కొలసలు తీయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆ పనులతో పనిచేసినటువంటి వేతనాలు ఎవరైనా చర్చించుకుని నివేదికను మనం గ్రామ స్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసుకుని అక్కడ పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.